Hi friends, welcome to Asvi Arts and Crafts YouTube channel. Ippudu manamu model blouse nechukundam. Meeru kanaka maa video chudadam first time aithe maa channel subscribe chesukondi. Pakkana bell icon ni click chesi eppatikappudu maa videos ni notification dwara telusukondi. Idi lining, idi pai cloth, idi model chesukodaniki. Okay, mundu manam lining cut chesukundam. లూజు 11 పొడవు 14 లూజు 11 ఉన్న వాళ్ళకి చంక దింపు 5 ఉన్నార షోల్డర్ 5 ఉన్నార భుజం 3 మెడ మధ్య భాగం 5 ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి చంకరం ఉండాలి ఈ మోడల్ కి మెడ వెడ తీసుకొని కట్ చేసుకోవాలి వన్ సైడ్ నెక్ ఇది ఇలా వంపు తిప్పుకోవాలి ఇలా వన్ సైడ్ నెక్ విడ తీసుకొని కట్ చేసుకోవాలి ఓకే ఇది ఎలా ఉందో ఈ పైకిలా తలవే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మోడల్ కి పక్కన కట్ చేసుకోవాలి ఈ మెడ ఎలా ఉందో అలా చూసుకుని ఒక రెండు అంగుళాలకి ఇలా రెండు అంగుళాల చొప్పున కొలుచుకుంటూ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ మీద ఇలా పెట్టి ఐరన్ చేస్తే అంటుకుంటుంది ఇలా పెట్టి ఐరన్ చేయాలి చేస్తే అంటుకుంటుంది అంటుకున్న తర్వాత మనం మోడల్ చేసుకుందాం మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను ఐరన్ చేస్తే అంటుకుంటుంది కదా మనం తర్వాత కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పలకలుగా రెండు అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి ఇక్కడ గోటు వేసుకోవాలి
ఈ గోటి వేసుకునే క్లాత్ క్రాస్ ఏ తీసుకోవాలి. ఇప్పుడు మగ్గలో ఇటు సైడ్ పెట్టుకోవాలి. మనం ఈ పీస్ని ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని మెడ తిరిగేసుకోవాలి. ఓకే, ముందు ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక 2 అంగుళాలు వెడల్పులో క్రాస్ తీసుకోవాలి క్లాత్ని. అలాగే ఈ క్లాత్ని కూడా తీసుకోవాలి.
ఇలా 2 అంగుళాల క్లాత్ తీసుకున్నాం కదా, 2 అంటే 4 అంగుళాలు వెడల్పు తీసుకోవాలి. ఇలా డబల్ ఇచ్చుకుని సైడ్ ఒక కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ క్లాత్ తీసుకో, ఈ కలర్ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ దగ్గర ఇవ్వాలి, ఇక్కడ దగ్గర ఇచ్చి ఇక్కడ వెడల్పు ఇవ్వాలి. ఇలా మళ్ళీ ఇక్కడ దగ్గర ఇచ్చి ఇక్కడ వెడల్పు ఇవ్వాలి. మనం షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ ప్రకారం రావాలి.
ఓకే. ఇక్కడ పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ క్రాస్ కట్ చేసుకుని నడుముకి తిప్పుకోవాలి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.